నమస్కారం. ఆధ్యాత్మిక అంశాల చర్చావేదిక ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. ధర్మపీఠం కార్యక్రమంలో ఈరోజు చర్చనీయాంశం ధర్మో రక్షతి రక్షిత. ధర్మం భారతీయ సంస్కృతికి పరిపుష్టం చేసి ప్రపంచానికే తలమానికంగా నిలిచిందని మనకు అందరికీ తెలుసు. ధర్మం గురించి విశేష అంశాలను వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ కొండపాక రంగాచార్యులు గారు, సత్కళామూర్తి, అనుభవ వేదాంతి, అభినవ శ్రీశుకులు, అలాగే భారత రాష్ట్రపతి చే ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందినవారు, నమస్కారం అండి. అలాగే మన స్టూడియోలో విచేసి ఉన్నారు డాక్టర్ గౌరీశంకర్ గారు. వీరు విశ్రాంత ఆచార్యులు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం. అలాగే మన స్టూడియోలో విచేసి ఉన్నారు మాతృమూర్తి డాక్టర్ విశాలాక్షి గారు. వీరు విశ్రాంత సంస్కృత ఆచార్యులు. అయితే ఈనాటి కార్యక్రమంలో మనం అసలు ధర్మం అంటే ఏమిటి, దాని స్వరూపం ఏంటి, దాని లక్షణాలు ఏంటి అనేది మనం ప్రేక్షకులకి వివరించాల్సిన అవసరం ఉంది. ముందుగా డాక్టర్ విశాలక్ష్మి గారు, అసలు ధర్మం అంటే ఏమిటి, దాన్ని మనం ఎలా నిర్వచించాలి అని మీరు తెలియజేయండి. ధర్మము అనంటే ధ్రువు ధర అనే ధాతువు నుంచి ధర్మము అనే పదం ఏర్పడింది. ధరతి అనంటే ధరించినది. దేని వలన ఈ విశ్వమంతా సర్వమానవులు సర్వప్రాణికోటి ధరించబడి ఉంటున్నాయో దానిని ధర్మము అని అంటాము. ధరణా ధర్మమిత్యాకు ధర్మో ధారయతే ప్రజా యక్ స్వధారణ సంయుక్త స ధర్మ ఇతి నిశ్చయ. అంటే ఎటువంటి నియమ ప్రణాళిక వలన ఈ ప్రకృతి జన్యమైనటువంటి సర్వ ప్రాణికోటి మానవులు దేవతలు దానవులు యక్షగంధర్వ కిన్నరులు జంతుజాలము సర్వ ప్రాణికోటి కూడా సుఖ శాంతులతో జీవితాన్ని సాగిస్తున్నాయో మనుగడ సాగిస్తున్నాయో దానిని ధర్మము అని అంటాము. ఏది అందరినీ పట్టి నిలిపి ఉంచుతోందో అది ధర్మము. ఈ ధర్మమును మనము వృషభముతో పోలుస్తాము, గోమాతతో పోలుస్తాము. సత్యము ధర్మము అనేది గోమాత వృషభముగా మనం చెప్తాము. గో వృషభములు మనకు తల్లిదండ్రులు, ఎందుకంటే దానివల్లే సర్వ ప్రాణికోటి కూడా మనుగడ సాగిస్తోంది. ఈ ధర్మదేవతకి ధర్మమును మనం దేవతగా ఆరాధిస్తాము. ధర్మదేవతకి నాలుగు పాదాలుంటాయి. ఈ నాలుగు పాదాలు మనకి నాలుగు యుగాలు ఉన్నాయి కదా, కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో ధర్మము నాలుగు పాదాలతోనూ నడిచేది అని చెప్తారు. ఒక్కొక్క యుగము వచ్చేటప్పటికీ ఒక్కొక్క పాదము అంతరిస్తూ కలియుగంలో ధర్మదేవత ఒక పాదంతో సంచరిస్తోంది అని చెప్తారు. ఈ నాలుగు పాదాలు ఏమిటి అనంటే సత్యము, శౌచము, తపస్సు, దయ, భూత దయ. ఈ నాలుగు కూడా నాలుగు పాదాలు. ఈ నాలుగు పాదాల ధర్మము విలసిల్లేలాగా కలియుగంలో కూడా మనము ప్రవర్తించవచ్చు. ఏ మానవులు శాస్త్ర విహితమైన స్వధర్మాచరణ చేస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతారో అటువంటి వారి ధర్మ ప్రవర్తన వల్ల ప్రకృతి ఆనందిస్తుంది. ప్రకృతిలో ఉన్న నియమాన్ని మనము ఋతము అని చెప్పింది వేదం. ఆ ఋతము అనంటే ప్రకృతి ధర్మం. ఒక ఋతువు తర్వాత ఇంకొక ఋతువు రావడం, గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు వస్తూ ఉంటుంది, సూర్యోదయము సూర్యాస్తమయాలు అంటే పగలు తర్వాత రాత్రి రావడం, సూర్యుడు వేడిగా ఉండడం, చంద్రుడు చల్లగా ఉండి కిరణాలతో అందరికీ ఆనందాన్ని కలిగించి అమృత కిరణుడు అవ్వడం, అగ్ని వేడిగా ఉండటము, ఇవన్నీ కూడా నీరు చల్లగా ఉండడం, ఇవన్నీ కూడా ధర్మాలు. దేని ధర్మము దానికి ఉంటుంది. మనం వర్ణాశ్రమ ధర్మాల బట్టి ఎవరి వర్ణముల వారు వారి వర్ణ ధర్మాన్ని పాటించాలి. ఎవరు ఏ ఆశ్రమంలో ఉంటారో వారు ఆ ఆశ్రమ ధర్మాలను పాటించాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అర్థం కావాల్సింది ఏంటంటే ధర్మం అనేది ఒక నియతి. నియతి అంటే అది ఒక క్రమం.
ఈ క్రమంతో ఒక ఒక ధారణతో ధరించి మనము ఆచరించాల్సింది అనే విషయాన్ని మనం అర్థం చేయాలి. అంటే ఒకటి కాలము అనే ఒక ధర్మము, ప్రకృతిక ధర్మము, అలాగే భగవంతుడు విధించిన ధర్మం అనేది మనము ఒక స్థూల రూపంగా అర్థం చేయాలి. అలాగే రంగాచార్యులు గారు ఇప్పుడు వారు చాలా స్పష్టంగా ధర్మం గురించి ఒక విశ్లేషణాత్మకంగా వారు మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ ధర్మం అనేది కాలమాన పరిస్థితుల ప్రకారం మార్పు చెందే విధంగా ఉంటుందా, అలాగే మార్పు చెందినప్పుడు దాన్ని మనం ఎలా గుర్తించాలి? చాలా చక్కని ప్రశ్న వేశారు మీరు. ధర్మము కాలమాన పరిస్థితులను బట్టి తప్పకుండా మారుతుంది. ఎందుకంటే ధర్మము దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పాత్రతలను బట్టి మారే అవకాశం ఉంటుంది. ఎట్లానంటే ఇప్పుడు కృతయుగంలో ఒక ధర్మం ఉన్నది, దాన్ని అధర్మంగా నడిచినటువంటి వాళ్ళని రాక్షసులు ఉన్నారు, ధర్మంగా నడిచిన వాళ్ళు దేవతలు అన్నారు. తర్వాత త్రేతాయుగం వచ్చింది, అధర్మంగా రాక్షసులు రావణాదులు నడిచిండ్రు, ధర్మంగా రాముడు మొదలైనటువంటి వాళ్ళు నడిచిండ్రు. తర్వాత ద్వాపరం వచ్చింది, ఆ ధర్మము అధర్మం అనేటువంటి ఒక వంశం లోపలికి వచ్చింది. ఒకే వంశంలో కౌరవులు అధర్మంగా నడిచిండ్రు, పాండవులు ధర్మంగా నడిచిండ్రు. కానీ కలియుగం వచ్చేసరికి ధర్మం అధర్మం రెండు ఒకే మనిషి లోపలికి వచ్చాయి. వాడు ధర్మము చేస్తాడు, అధర్మం చేస్తాడు. వాడు అధర్మాలు చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు. వాడు ధర్మమా అధర్మమా, వాడు మంచోడా చెప్పోడా, ఎటు నిర్ణయించడానికి లేదంటే పరిస్థితి కలియుగంలో ఉన్నది. అయితే విషయం ఏమిటంటే దేశమును బట్టి ధర్మం మారుతుంది. ఎట్లా అంటే భారతదేశం లోపల ఒక ధర్మం ఉంటుంది. వివాహ వ్యవస్థ లోపల ఒకే పురుషుడు ఒక స్త్రీని చేసుకోవాలి, ఒక స్త్రీ ఒక పురుషుని చేసుకోవాలి. అది వివాహ వ్యవస్థ, ఇద్దరు దాన్ని వివాహ క్రమం లోపల జీవితాన్ని అనుభవించాలి అనేది ఉన్నది. ఇదే టిబెట్ దేశానికి వెళ్తే ఒక స్త్రీ ఐదుగురు పురుషులని, ముగ్గురు పురుషులు, నలుగురు పురుషులు చేసుకుంటుంది. పెళ్లి చేసుకుంటుంది. చేసి ఏం చేస్తుంది? వేరంటానికి పోయినా ఈయన నా మొదటి భర్త, రెండో భర్త, మూడో భర్త అని పరిచయం చేసుకుంటే అది ఒక ధర్మం అనే కాక. అంటే ఎందుకంటే అక్కడ స్త్రీలు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల అలా ధర్మం వచ్చి ఉండొచ్చా? అది ఏదైనా కావచ్చు, కానీ అక్కడి ధర్మం మన దగ్గర అధర్మం. మన దగ్గర ధర్మం అక్కడ పాటింపు లేదు, అక్కడ అధర్మం అది. అయితే దేశాన్ని బట్టి కూడా ధర్మం మారేటువంటి అవకాశం ఉంది. కాలపడే ధర్మము ఒక దేవం. కాలము కృతాయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరానికి వచ్చేసరికి మొత్తమే ధర్మం లేకుండా అయిపోయింది. ఎందుకంటే నాలుగు పాదాలు ఉన్నది అని చెప్పి అనుకున్నారు ధర్మానికి. కృతాయుగ త్రేతాయుగంలో సత్యం శౌచం దయా కాలే, దయా శౌచం తపస్సు మొత్తం పోయినాయి. ఇప్పుడు సత్యం అనేది తప్పకుండా అన్ని యుగాల్లో ఉండాల్సిందే. సత్యమే భగవంతుడు కాబట్టి, సత్యస్వరూపుడు కాబట్టి. అయితే అది లేకుంటే అసలు పృష్ఠే ఉండే సృష్టి ఉండదు. అయితే ఈ కలియుగం లోపల, ఈ కాలం లోపల ఎట్లున్నది? ఒక్క కాలుతో ఉండదు. ఆ ఒక్క కాలుతో ఎట్లున్నది? ఇట్లా లేచుకుంటూ కూర్చుంటుంటున్నది, లేచుకునేది కూర్చున్నది. అది ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆ ధర్మం కూడా ఈ కలియుగం లోపల కాలు లోపల పోతుంటే పెట్రోల్ అయిపోయిందంటే లాస్ట్ ప్యాంట్ ఎవరికి ఇట్లా చూపెడుతుంటది, పోతుంటది, వస్తుంటది. అట్లా దీనివల్ల అంటే ఇప్పుడు ధర్మము తప్పడం వల్ల అంటే ఈ సృష్టి అంతా కూడా లయమైపోయే అవకాశాలు ఉంటాయి. ధర్మం పోతే ధర్మం ఇక కాలం బట్టి అట్లా ఆ విధంగా ధర్మం మారుతుంది. ఇక పాత్రధరను బట్టి ఒక కాలం లోపల రాజులు ధర్మపరులుగా ఉండేవారు, వాళ్ళు చేసిందే ధర్మము చాలా బాగున్నది. ఈ కాలం లోపల ధర్మము ఎవరి దగ్గర ఉందంటే దుర్మార్గుల దగ్గర ఉన్నది. మంచి దుర్మార్గుల దగ్గర దుర్మార్గులు చేసేదే ధర్మం అవుతుంది ఇక్కడ. అంటే అధర్మం లేదు. ఇప్పుడు విషయం చూడండి, ఒకటి నన్ను పాస్టర్ అని తిట్టాడు, ఒక దుర్మార్గుడు. నేనేం చేసినా అయ్యా నన్ను తిట్టిండు అని చెప్పి నేను పెద్దవాళ్ళ దగ్గరికి ఏదో పోలీసు వాళ్ళ దగ్గరకు అక్కడికి ఇక్కడ పోయి నేను చెప్పుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా నువ్వు ముసలిని పోయినావు, పెద్ద మనిషి పోయినావు, నీకు కొట్లాడేటువంటి చేతనాది చేతగాంతనం వచ్చింది, దుర్మార్గుడి తోటి ఎందుకు పెట్టుకుంటున్నావు అని అంటారు. అంటే రక్షణ కల్పించిన అదే వాళ్ళ అయితే రేపు ఇప్పుడు వాడిని శిక్షిస్తాం, పెద్ద సమస్య కాదు. వాడు ఎంత గొప్పవాడైనా శిక్షిస్తాం, కానీ రేపు నువ్వు ఒక్కడి అయిపోతావు. నిన్న 24 గంటలు మేము రక్షించలేము వాడితోటి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నది ధర్మము? దుర్మార్గుని దగ్గరనే ఉన్నది ధర్మం. ఇప్పుడు అధర్మాన్ని నేను అనుభవించాల్సి వస్తున్నది. అయితే అలాంటి పరిస్థితి లోపల వ్యక్తిత్వాన్ని బట్టి ఒకనాడు ఉండే ధర్మ ప్రభువులు ఉండేది, ధర్మాన్ని పాలించారు, వాళ్ళు ధర్మాన్ని నడిపించారు. కానీ ఇప్పుడు ధర్మము
కలియుగంలో ఉండబడేటువంటి రాజకీయ నాయకుల దగ్గర కానీ స్వామీజీల దగ్గర కానీ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ధర్మం ఆచరింపబడడం లేదు. ఇప్పుడు అందరు కూడా ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళు చేసేదే ధర్మం, వాళ్ళు చెప్పిందే ధర్మం అనేటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు సమాజం ఆ స్థితి లోపల ఉన్నది. ఎందుకంటే వాళ్ళది అధికారం అంతే, అధికారం ఏం చెప్తే అదే లెక్క, అదే ధర్మం. అంటే ఇక్కడ రంగాచార్య గారు ఇప్పుడు ఈనాటి ప్రజాస్వామ్యంలో ప్రజలకి కదా, మరి ప్రజలు అధర్మ ప్రవర్తకులైతే మరి వారినెందుకు మనం తప్పు పట్టడం? తప్పు పట్టడం అనేటువంటిది ఏం లేదు, అందరూ వాళ్ళే అయిపోయారు. ఇంకా తప్పు పట్టేటోళ్ళు ప్రజలు వీరు పాలకులు ఒకే అయిపోయారా? ఒక్క మాట అండి, తప్పు పట్టేట వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎందుకంటే అందరూ వాళ్ళే అయినరు, వాళ్ళైనప్పుడు తప్పు పట్టడానికి ఇంకోళ్ళు ఎవరు ఉండాలి? ఉండాలి కాబట్టి తప్పు పట్టే వాళ్ళు ఎవరు లేకుండా అయ్యారు. వాళ్ళు చెప్పేదే ధర్మం అయిపోతుంది. చాలా చక్కగా ఇప్పుడు ఏమైపోతుంది అంటే ధర్మంగా ప్రవర్తించే వాడికి ఏమాత్రం కూడా జీవనాధారమే లేదు. ఇప్పుడు అధర్మం లోపల పోయే వాడు మంచి కార్లు బిల్డింగ్లు అది ఇది అనేకమైనటువంటి వైభవాలను అనుభవిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ జీవనము కావాలని అర్థం లేదు. ఆ జీవన విధానమే తప్పు అని మనం అనుకుంటున్నాం. తప్పు అని అనుకుంటే మనకు అన్నం కూడా దొరకదు అనే పరిస్థితి లోపల ఇప్పుడు ఉన్నాం. దీన్ని ధర్మాన్ని గురించి ఇప్పుడు మనం ఏమి చర్చించినా ధర్మం నిలబడి ఈ కలియుగంలో నిలబడే అవకాశం ఉంటుంది అని నేను మాత్రం అనుకోవడం లేదు. అది నేను ధర్మం నిలిచినా నిలవని పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నో అవతారాలు చేసి రక్షణ కల్పించిన అంశాలు ఉన్నాయి. ఏమంటారు డాక్టర్ రవిశంకర్ మీరు అంటున్నారు అంటే ఇంతకు ముందు మరి ఆ స్వరూపం కూడా తెలియాలి కదా. మనకి ఇంతకు ముందు అలాంటి ధర్మానికి విఘాతం జరిగినప్పుడు భగవంతుడి యొక్క అవతారాల ద్వారా ధర్మాన్ని రక్షించినారు అంటారు. అలాంటిది మీరు ఆ యొక్క మాటకి ఏకీభవిస్తున్నారా? అలాంటి ఏమన్నా అంటే నేను గౌరీశంకర్ గారు ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది కాబట్టి యదా యదాని ధర్మస్తే గ్లానే భవతి భారత అని చెప్పి కృష్ణుడు భగవద్గీత లోపల ఒక అభయం ఇచ్చాడు మనకు. భారత ఏ రూపంలోనైనా వచ్చి దీన్ని ఏమీ లేకుండా చేస్తాడో, మనం రక్షిస్తాడో, మాఫీ చేస్తాడో, ఏం చేస్తాడో అది స్వామి. అంటే ఇంతకు నేను గౌరీశంకర్ గారు స్వామి ఇంతకుముందు ఏమైనా ఇలాంటి స్వరూపాన్ని చూపించిన సంగతులు కానీ ఏమైనా విషయాలు కానీ ఏమైనా ఉన్నాయంటారు? ప్రధానంగా ధర్మం అనేది రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చండి. ఒకటి ప్రకృతి ధర్మాలు, రెండవది మనుష్య ధర్మాలు. మన మానవులకు సంబంధించినటువంటిది, జీవకోటికి సంబంధించినటువంటి ధర్మాలు. ప్రకృతికి సంబంధించిన ధర్మాలు ఇందాక అమ్మగారు విశాలక్ష్మ గారు చెప్పారు. ఋతువులు, కాలాలు, పగలు, రేయి, ఇవన్నీ కూడా ఒక నిర్మితమైనటువంటి సృష్టి క్రమం అనేది ఉంటుంది. వాటి ధర్మాన్ని అవి కొనసాగిస్తూ వస్తూ ఉంటాయి. ఇక రెండవది ప్రాణికోటికి సంబంధించిన వాటిలో కూడా మళ్ళీ రెండు రకాలు. ఒకటి మనుష్యేతరమైనటువంటి ఇతర జీవకోటి, వాటి ధర్మాలు అవి ప్రకృతిని అనుసరించి వాటి ధర్మాలు అవి నెరవేర్చుకుంటూ వాటి జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. ఎటొచ్చి మనిషికి సంబంధించినటువంటి ధర్మాల విషయంలో మనిషి బుద్ధిజీవి కనుక అతను ప్రతిదానిని ప్రకృతినే జయించాలని, ప్రకృతినే శోధించాలని, ప్రకృతినే ప్రశ్నించాలని ఒక జిజ్ఞాసతో అనేక రకాల పనులు చేస్తూ ఉంటాడు. అటువంటప్పుడు మానవుకి మనిషికి ఉన్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా మనుష్యు జీవితాన్ని గడపడానికే కాకుండా మనిషి సత్ప్రవర్తనకు సత్ప్రవర్తన తీర్చిదిద్దేదే కాకుండా మనిషి యొక్క నడవడిక లోక కళ్యాణానికి కారకమై ఉన్నప్పుడు మాత్రమే అది ధర్మం అనిపించుకుంటుంది. అటువంటి ధర్మాలు మనిషికి మనకు శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు, అరణ్యకాలు ఇవన్నీ కూడా మనకు చెప్పాయి. అసలు ధర్మం అనేది, ధర్మం అన్న దానికి మూలం వేదం అని చెప్తారు. మొట్టమొదటిగా ధర్మం యొక్క శబ్దం ప్రస్తావించబడింది ఋగ్వేదంలో. ఆ తర్వాత తైత్తిరీయోపనిషత్తులో సత్యం వద ధర్మం చర అన్నారు. అంటే ధర్మబద్ధుడవై మనిషి ప్రవర్తించాలి అని చెప్తున్నారు. ఇక ఇందాక మీరు అడిగారు ధర్మం అనేది మరి ధర్మరక్షణ కోసం భగవంతుడు అవతరిస్తాడా అని అన్నారు. ఇందుకు మనకు పురాణాల్లో, శాస్త్రాల్లో దశావతారాల గురించి చెప్పబడింది. మనకి ప్రధానంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మస్వరూపుడు అని చెప్పారు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే రాముడు ధర్మానికి ప్రతిరూపం. ఈ పాత్రలన్నీ కూడా
ఇవాళ సమాజానికి, సమాజంలో నివసించే మనుషులకు ఒక ధర్మాన్ని మార్గదర్శనం చేస్తున్నాయి. ధర్మాన్ని మనకు ఈ ధర్మబద్ధమైనటువంటి జీవితం నడపండి అని చేస్తున్నాయి. ధర్మం ఎవరి దగ్గర నుండి తెలుసుకుంటామంటే, పెద్దలు చెప్పింది ఏమిటంటే, ధర్మము అనేది సజ్జనుల సాంగత్యం వల్ల, జ్ఞానుల చరిత్రను అధ్యయనం చేయటం వల్ల ధర్మం అనేది సామాన్య మానవుడికి తెలిసి వస్తుంది. ఇక యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యం అని చెప్పి కృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పాడు. అంతేకాకుండా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. వీటి అర్థం ఏమిటంటే, ధర్మం అనేటువంటి ఒక వ్యవస్థకు ఎప్పుడైతే విఘాతం కలుగుతుందో, హాని కలుగుతుందో, అప్పుడు నేను అవతరించి ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పాడే తప్ప, నేను అవతారం ఎత్తి అన్నాడే తప్ప ధర్మాన్ని సృష్టిస్తాడు అని చెప్పలేదు. అంటే ధర్మం అనేది ఒకటి మనకు నియమించబడి ఉంది, అది కొన్ని అనుసూతంగా పరంపరగా వస్తున్నటువంటిది. ఆ ధర్మాన్ని ఎప్పుడైతే అది ధ్వంసమైపోతుందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి అవతరిస్తారని చెప్పాడు. అలాగే పరిత్రాణాయ సాధునంలో ఏం చెప్పాడు, ఆయనే స్వయంగా అవతారం దాలుస్తాను, మళ్ళీ నేను ఒక వ్యక్తిగా జన్మించి వాటిని పునరుద్ధరిస్తానని చెప్పాడు. ఎప్పుడైతే శిష్యులకు హాని కలిగి దుష్టులు చెలరేగిపోతూ ఉంటారో అటువంటి సందర్భంలో ధర్మం నశించినప్పుడు నేను అవతరించి మళ్ళీ తిరిగి ధర్మాన్ని పునరుద్ధరిస్తానని చెప్పాడు. కాబట్టి వీటిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే, ధర్మానికి విఘాతం కలిగినప్పుడు, ధర్మం అనేది మరి అక్రమ మార్గంలో నడిచేటప్పుడు భగవంతుడు తాను అవతరించి మళ్ళీ ఆ ధర్మాన్ని సవరించి మానవ జాతిని ఒక అభ్యుదయ పథంలో నడుపుతాడు అని చెప్పి మన శాస్త్ర పురాణాలు చెప్తున్నాయి. ధర్మానికి ఎప్పుడు గ్లాని కరిగినా నేను ఉద్భవించి దాన్ని సరిచేస్తాను, దుష్టులని శిక్షిస్తాను, శిష్యులని రక్షిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము లలితాంబిక అంటారు. ఏ రూపంతో ఏ నామంతో చెప్పినా ఉన్న పరతత్వం ఒక్కటే. చండీ సప్త దేవీ భాగవతంలో కూడా అమ్మవారు ఇత్థం యదా యదా బాధ దానవేభ్యో భవిష్యతి తదా తదా అవతీర్య అహం కరిష్యామి అరిసంక్షయం అని అమ్మవారు చెప్పింది మనకి. ఎప్పుడు దుష్టుల నుంచి కానీ రాక్షసుల నుంచి కానీ బాధ కలిగినా తాను ఉద్భవించి అవతరించి తప్పకుండా శిష్ట రక్షణ కావిస్తానని, దుష్ట శిక్షణ చేస్తానని అమ్మవారు దేవతలందరికీ, మానవులందరికీ కూడా అభయం ఇచ్చింది. మానవులకి ధర్మాలుంటాయి కదా, ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది, ప్రకృతి తన ధర్మాన్ని తాను ఆచరిస్తుంది. మానవులలో ధర్మ లోపం ఏర్పడితే ప్రకృతిలో కూడా లోపం ఏర్పడుతుంది, దేవతలకి కూడా అంటే సహకరించే భావన రాదు. మానవులు ఎప్పుడు ధర్మాత్ములయ్యి దేవతలకి ప్రీతి కలిగిస్తారు. దేవతలు సకాల వర్షాలు రఘువంశంలో కాళిదాస మహాకవి చెప్తారు, దుదోహ గాంస యజ్ఞాయ సస్యాయ మఘవా దివం సంపద్ వినిమయే నోపౌ దతతుర్ భువనద్వయం. మానవులైనటువంటి మనమందరం కూడా యజ్ఞము ద్వారా, పూజల ద్వారా, ధర్మాచరణ ద్వారా భగవంతుణ్ణి మనం ఇచ్చే సూర్యునికి ఇచ్చే అర్ఘ్య ప్రదానం ద్వారా దేవతలని, ప్రకృతిని ఆనందపరచాలి, సంతృప్తి పరచాలి. దానివల్ల దేవతలు సంప్రీతులై మనకు సకాల వర్షాలు కురిసేలా చేస్తారు, సస్యశ్యామలంగా ఉండి మానవులందరూ సుఖశాంతులతో జీవించేలా చేస్తారు. అసలు మానవ జీవిత పరమ గమ్యమే ధర్మాచరణ. ధర్మాన్ని ఆచరించడానికి, ధర్మాన్ని శాస్త్రవిహిత కర్మల ద్వారా ముక్తి పొందటం అనేది ఈ మానవ ఉపాధి వచ్చినదే ముక్తి పొందటానికి. ధర్మాదర్థ ప్రభవతి, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసారమిదం జగత్ అని చెప్పారు. ఈ విశ్వమంతా, జగత్తంతా ఎప్పుడూ ధర్మసారమే. వారు చెప్పినట్టుగా ధర్మము ఇప్పుడు ఈ కలియుగంలో లేదు మానవులలో అని అంటే, మానవుల గుణాలలో ధర్మం లోపిస్తోంది ప్రవర్తనలో. ఇప్పుడు మనం దాన్ని సరిచేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. మానవులు ధర్మవర్తనులై ప్రవర్తించమని శాస్త్రము మనకి బోధిస్తోంది గనక, శాస్త్రము చెప్పే ధర్మాన్ని మనకి శాస్త్రం తెలియకపోతే సద్గురువులను ఆశ్రయించి మన గురువుల ద్వారా మనం తెలుసుకుని
మనం దాన్ని ఆచరించాలి. మీరు బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఆచరణ అనేది జరగాలి, ధర్మం గురించి తెలుసుకోవాలి, ధర్మాచరణ జరగాలి. అది ధర్మాచరణ జరగాలి అంటే ఆచార్యులని మనం వారి యొక్క వారు చూపిన మార్గం లోపల అనుష్ఠానాన్ని ఆచార్యవాన్ పురుషవేద వారి మార్గంలో వెళ్ళాలి. మరి రంగాచార్యులు గారు, మరి ఈ కలికాలంలో అలాంటి ఆచరణ సాధ్యమా? మరి అసలు ఈ కలి వచ్చిన సమయం లోపల ఆ లక్షణాలు ఎలా అండు? ఇందాక మీరు చెప్పారు కానీ కొంచెం వివరించి, అసలు ఈ కలియుగం లోపల ధర్మాచరణ అనేది కుదురుతుందా కుదరదా? ఒకటే మాటలో తేలిపోవాలి. ధర్మాచరణ అనేటువంటిది ఈ కలియుగంలో మహాభారతంలో చెప్పింది ఒకటే పాదంలో ఉన్నది ధర్మం అనేది. అంటే నాలుగు పాదాలు ఆచరించడం ఆ చోటికి ఇక్కడ కానే కాదు అనేది భాగవతమే డిసైడ్ చేసేది. అయినప్పుడు ఒకటే పాదం ఉన్నది అన్నప్పుడు ధర్మాచరణ అసాధ్యమే, అక్కడ కష్టం అది కూడా ఉంటుంది పోతుంది. ఎట్లా ఉన్నది ధర్మం అంటే ఇక్కడ సాధ్యమా అసాధ్యమా అన్న దానికి ఒకడు రాష్ట్రాన్ని దేశాన్ని దాన్ని ప్రజలను అందరూ దోషుకుని కోట్ల కోట్లు సంపాదించుకుంటాడు, బ్రహ్మాండమైన యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు అన్ని చేస్తాడు. అంటే మరి అదేమో ధర్మమైతుంది, సంపాదన అంతా అధర్మంగా సంపాదించిన దాన్ని చేస్తున్నాడు. ఇది ధర్మమా అధర్మమా అనండి, ఇక్కడ ఏం సాధ్యం ఉన్నది? ఇక్కడ ఇక్కడ సాధ్యం అనేది లేదు. అంటే ధర్మంగా సంపాదించుకొని చేయాలి అని అంటే ఒక వాడు 10 రూపాయలు సంపాదించుకొని తినడానికి కూడా సరిపో, వాడు ఏమైనా కార్యాలు చేయలేదు. అయితే ధర్మంగా నడుచుకోవడమే యజ్ఞం చేసిన వాడు, యజ్ఞం చేయడము అనేటువంటిది నా ఉద్దేశం. వాడి డ్యూటీ, వాడి ప్రవర్తన ఏదైతుందో అది ధర్మంగా నడుచుకున్నట్టుంటే వాడు అన్ని యజ్ఞాలు చేసిన వాడికంటే గొప్పవాడు. బాగా అక్రమంగా డబ్బులు సంపాదించి ఎన్ని ధర్మాలు యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా అది నిష్ఫలితమే. ఎవరికి దానం చేయాలి అంటే పరపీడనం ద్వారా వచ్చేటువంటి అంతా కూడా ఎన్ని ఎన్ని ధర్మకార్యాలు చేసినా కూడా అవి వనికి రా, అది వాడికి పాపమే కాదు పుణ్యం కాదు. ఎందుకు అని అంటే వాడు ధర్మంగా సంపాదించేది కావాలి. ఉదాహరణకు ఒక చక్రవర్తి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు పోయాడు, అయ్యా నేను ఒక యజ్ఞం చేస్తున్నా నాకు ఏమన్నా దానం ఇయ్యను అన్నాడు. అంటే సరే నీకు కావలసినంత డబ్బు తీసుకోపో అని చెప్పి అది తీసుకొని వచ్చాడు. అంటే ఇదంతా నీ దగ్గర ఉన్నది ప్రజల సొమ్మే కదా, నువ్వు ధర్మంగా సంపాదించేమని ఉంటే నేను తీసుకుపోతా, లేకుండా నాకు అవసరం లేదు అన్నాడు. లేదా రేపు రా, రేపు వచ్చేసాడు రేపు సాయంత్రం రాంటే వచ్చాడు. ఆయన రేపన్న మార్నింగ్ ఉదయమే లేచి ఆయన ఏం చేసిండు అంటే మామూలు విషయం వేసుకొని పోయి ఒక బిల్డర్ దగ్గర పోయి కూలి పని చేసి 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 ఒక రూపాయి సంపాదించుకొని వచ్చాడు. అయ్యా నేను ధర్మంగా సంపాదించిన ఇది తీసుకో అన్నాడు. తీసుకుని నాకు సంతోషం అని అన్నాడు. ధర్మంగా సంపాదిస్తే ధర్మ కార్యాలు ఇట్లాంటి యజ్ఞాలు యాగాలు డబ్బుతో ఖర్చుని కూడుకున్నాయని అవన్నీ చేయలేరు. కాకపోతే ఏమిటి, ధర్మంగా నడుచుకోవడమే ఇవన్నీ చేసినటువంటి ఫలితాన్ని మనం పొందినట్టే లేదు. అంటే శాస్త్రం ఈ కలియుగం లోపల ధర్మాన్ని మనం వేదాలు నిర్ణయించినటువంటి ధార్మిక కార్యక్రమాల ద్వారా చేయాలి అని అంటే అగ్రమైన డబ్బు సంపాదన ద్వారా చేసినట్టు లేక. అయితే అట్లా కాదు అని అంటే ఈ కలియుగం లోపల ఒకటే సత్యం ఉన్నది, ఆ సత్యాన్ని కరెక్ట్ గా మనం ఆచరించి మన జీవిత గమనాన్ని తీసుకొని పోయినట్టుంటే అది తప్పకుండా అది ఎన్నో ధర్మకార్యాలు చేసినంత కిందకే వస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు ఒకటే మాట చెప్పాడు, ఏమిటి మొట్టమొదటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయించవాలని చెప్పి శ్లోకాన్ని చెప్పాడు. కామక పాండవాచ్య కిమకుర మొదట అవసరం, అదంతా అవసరం లేదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఇందులోపల క్షేత్రే క్షేత్రే పక్క పెడితే ఏమన్నా ధర్మం క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అంటే నీవు ఎక్కడ పోయినా ఏది చేసినా నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. అంటే నీ ధర్మాన్ని నువ్వు కరెక్ట్గా నీ డ్యూటీని నువ్వు కరెక్ట్గా ఆచరించినట్టుంటే ఏ ధార్మిక కార్యాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. యజ్ఞాలు యాగాలు తపస్సులు జపమాలు ఇప్పుడు అది చూసుకుంటే ఇది చూసుకుంటే చెప్తా, ఎందుకంటే అవి చేయదు, ఆ ధర్మాన్ని పరిపాలించినట్టు ధర్మాన్ని ఆచరించినట్టు. అది మనం చేసేటువంటి ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కాకుండా మనము కూడా అధర్మంగా ప్రవర్తించకుండా మనము జీవిత గమనాన్ని సాధించుకున్నట్టుంటే మనం అన్ని ధర్మాలు ఆచరించినట్టు కిందకే వస్తుంది. ఈ కలియుగంలో మనం మన డ్యూటీ మనం చేసుకోవడమే ధర్మం. మన డ్యూటీ మనం కరెక్ట్గా చేయాలి. డ్యూటీ చేసినట్టు డ్యూటీ అంటే ఇక్కడ అంటే వారి యొక్క గృహస్థ ధర్మం, గృహస్థ ధర్మం, గృహస్థుడు భర్త చూడి భర్త భార్య చూడి భర్త, ఇట్లా అది గృహస్థుల్లోనే కాక ఉద్యోగులలో కూడా దాంట్లో కూడా అంటే ఎవరు చేయాల్సిన విధి వ్యవస్థలో అన్నిట్లలో చక్కగా వాడి ధర్మాన్ని నిర్వర్తిస్తే మనకి పరిపాలనా విభాగమే అవసరం లేదు.
అట్లా ఉంటుంది ప్రవర్తన అది కాలమానం. అయితే ఆ విధంగా ఎవరి డ్యూటీ వాళ్ళు ధర్మ పద్ధతి లోపల చక్కగా ఆచరించుకున్నట్టుంటే ఇంకా ఏ ధర్మ కార్యాలకు మనం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అవి ఏది అధర్మంలో చేస్తున్నారు కాబట్టి ఆ పాపాలు పోయేటందుకు చేస్తుంటారు. ఎందుకు పోతుంటారు? నేను పాపం చేసిన ఎట్టు పొద్దుద్దురా ఈ పాపం అనంటే కాశీల పొద్దు గంగారం ఉండడు, కాశీల పొద్దున గంగారం ఉండదు నా పాపాలని పోయినాయి అనుకుంటారు. మళ్ళీ కొత్త పాపాలు చేస్తూనే ఉంటారు ఇక్కడికి వచ్చి. అది ఆ గంగలు కొడగొట్టుకోవచ్చు, మళ్ళీ కొత్త పాపాలు చేసి మళ్ళీ తెలుగులో ఒక సామెత అడుసు తొక్క నేల కాలు అన్నట్టే ఉన్నది. చాలా చాలా అంటే కలి లోపల ధర్మం ప్రవర్తన కావాలి అంటే సత్యాన్ని మీరు అనుష్ఠించాలి, సత్యమే పలకాలి, సత్యమే చూడాలి, సత్యాన్నే ప్రవచించాలి, సత్య అన్వేషణ చేయాలి. అసలు సత్యం ఏంటి అనేది విచక్షణ జ్ఞానం. ఇది సత్యమా ఇది అసత్యమా అని తెలుసుకున్న నాడు ధర్మం యొక్క స్వరూపం తెలుస్తుంది. చాలా చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే గౌరీశంకర్ గారు ఇప్పుడు వారు చెప్పారు, ఇప్పుడు కలి లోపల చేస్తున్న ఈ ఈ కార్యక్రమాల వల్ల ఒక రక్షణ కొంచెం కష్టమైనట్టు మీ దృష్టిలో. అంటే ధర్మం నిజంగా ఒక వ్యక్తిని కానీ ఒక సమాజాన్ని కానీ ఒక దేశాన్ని కానీ ఈ విశ్వాన్ని కానీ అసలు రక్షించేంత శక్తి ధర్మానికి ఉందంటారా? ధర్మము అనేది శక్తివంతమైనది. మనిషి యొక్క జీవన విధానాన్ని తెలియచేసేదే ధర్మం అండి. ధర్మానికి నిర్వచనం చెప్పుకున్నాం, ధర్మానికి ఉండే లక్షణాలను చెప్పుకున్నాం. ధర్మంలో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి కులధర్మం, జాతి ధర్మం, మతధర్మం, సామాన్య ధర్మం, విశేష ధర్మం, సిద్ధధర్మం, సాధ్యధర్మం, సాధన ధర్మం అని ఇన్ని రకాలుగా అనేక రకాలుగా చెప్పారు. మీరు ఇందాక అన్నారు ఏ విధంగానే వీటిలో ఒక్కొక్కటి తీసుకుంటే మనం ధర్మానికి లక్షణాలు ఏం చెప్పుకున్నాం? సత్యం, శౌచం, అహింస, దయ, దానం, ఇలా కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం. అసలు 10 లక్షణాలు ఉన్నాయని చెప్పి మనకు చెప్పారు పెద్దలు. అయితే దీనిలో ఒక జాతి ధర్మాన్ని తీసుకున్నట్లయితే మనకు ఒక కథ ఉంది. ధర్మవ్యాధుడు, ధర్మవ్యాధుడు కులపరంగా మాంసాన్ని అమ్ముకొని జీవించేటువంటి వృత్తి కలిగినటువంటి వాడు. కానీ ధర్మం ఏం చెబుతోంది? అహింస చెబుతోంది. అంటే జీవహింస పాపం అని చెబుతోంది. కానీ తన కులధర్మం అది చేస్తే తప్ప అతని జీవితం గడవదు. అప్పుడు అతను ఏం చేశాడంటే ఇతరులు చంపినటువంటి జీవ జంతువుల యొక్క మాంసాన్ని తీసుకొని తాను అమ్మి మరి జీవితాన్ని గడిపాడు. ఇక్కడ ధర్మం కొన్నిసార్లు ధర్మం చాలా సంకట పరిస్థితిని ఎదుర్కొంటుంది. దాన్నే మనం ధర్మ సందేహాలు అని కూడా అంటూ ఉంటాం. కాబట్టి ధర్మవ్యాధుడి విషయం తీసుకున్నట్లయితే అతను కులధర్మాన్ని పాటించాడు. అసలు జీవహింస తప్పు అని ఒకవైపు ధర్మం చెబుతున్నా మరి నువ్వు ఈ పని ఎందుకు చేసావంటే తన కుల వృత్తి కాబట్టి కులధర్మాన్ని పాటించడం అనేది అక్కడ తప్పు కాదు అని చెప్పి కొన్ని విషయాలు కొన్ని చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా అతను ఇవి ఒక ఉదాహరణ మనకు కనిపిస్తుంది. మరొకటి నేను ఇందాక చెప్పాను సిద్ధధర్మం, సాధ్యధర్మం, సాధనాధర్మం అని. సిద్ధధర్మం ఏమిటంటే ధర్మస్వరూపులై ధర్మాన్ని వాళ్ళు ఆచరించి ఇతరులకు మార్గదర్శనం చేసేటువంటి ధర్మస్వరూపులే మనం రాముడు కృష్ణుడిని చెప్పుకుంటాం. వాళ్ళు సిద్ధధర్మస్వరూపులు, సిద్ధధర్మవర్తనులు. ఇక సాధ్యధర్మవర్తనులు ఎవరు అంటే వాళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరించి ఆ భగవంతుణ్ణి అన్వేషిస్తూ ఆత్మలో ఉన్న పరమాత్మను దర్శించడానికి ప్రయాణం చేసేటువంటి ఒక పరంపరలో ఆ ప్రస్థానంలో ఆ పరమాత్మను దర్శించేటువంటి ఋషులు యోగులు వీళ్ళంతా కూడా సాధ్యాన్ని సాధించుకున్నారు దాన్ని ధర్మాన్ని. కాబట్టి వారు సాధ్యధర్మవర్తనులు అన్నారు. ఇక మూడవ తెగ సాధారణ మానవులు. సాధారణ మానవులు సాధన ధర్మవర్తనులు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. అంటే వీళ్ళు ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని సాధించడానికి ప్రయత్నిస్తూ ఆ పరమాత్మను అన్వేషించేటువంటి వాళ్ళు. కాబట్టి సిద్ధధర్మాన్ని
ఉన్న పరమాత్మ స్వరూపానికి సాధన ధర్మాన్ని ప్రయత్నిస్తున్నటువంటి మానవులకు మధ్య సాధ్య ధర్మ స్వరూపులు వర్తనులు ఉన్నారే, వాళ్ళు ఋషులు యోగులు. కాబట్టి అదృశ్యంగా ఉండే పరమాత్మను తెలుసుకోవాలి అంటే ఈ ఆచార్యులు, గురువులు, ఋషులు వీళ్ళ ద్వారా సాధన ధర్మ పరులు సాధ్య ధర్మ పరులై చివరికి వాళ్ళు పరమాత్మను దర్శిస్తారని చెప్పారు. కాబట్టి ధర్మం అనేది ఇన్ని రకాలుగా ఉంటుంది. ఆయా విషయాలను బట్టి సామాన్య ధర్మం ఏమిటంటే, ఒక గృహస్థుడు తన సామాన్య ధర్మం తల్లిదండ్రులను, భార్య పిల్లలను పోషించాలి. ఇక విశేష ధర్మం ఏమిటంటే, కేవలం గృహానికే పరిమితం కాకుండా బయటి సమాజానికి తాను మేలు చేసే విధంగా ప్రవర్తించాలి. ఇతరులను నిందించరాదు, ఇతరులు తనను నిందించినప్పటికీ కూడా నిందించరాదు, ఇతరులకు హాని చెయ్యరాదు, మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయకూడదని చెప్పి మనకు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇవన్నీ కూడా విశేష ధర్మాలు. కాబట్టి మనిషి సామాన్య ధర్మాలను, విశేష ధర్మాలను గమనించి ధర్మబద్ధుడై జీవితాన్ని సాగించినప్పుడే అతని జీవితం ప్రశాంతంగా, శాంతిమయంగా కొనసాగుతుంది. ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ధర్మాన్ని సాధించాలంటే సాధనలోనే మొత్తం కీలకం. అంటే పురుష ప్రయత్నం ద్వారానే ధర్మం యొక్క స్వరూపం తెలుస్తుందని కూడా అన్ని వేదాలు శాస్త్రాలు చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈనాటి కలి లోపల ఆనాటి మనువు చెప్పిన అమ్మ డాక్టర్ విశాలక్ష్మి గారు, మనువు ఈ ధర్మో రక్షిత అనే ఒక పదాన్ని వారు సూచించినారని చెప్తున్నారు. అయితే ఆ మనువు చెప్పిన ఆ శాస్త్ర స్వరూపం ఏమిటి మీరు తెలియజేయండి. మనుధర్మ శాస్త్రము అనేది సర్వ మానవాళి కోసము కూడా రచింపబడిన మహర్షి అయినటువంటి మనువు చేత రచించబడినటువంటి ఒక గ్రంథం. ఆ మనుధర్మ శాస్త్రంలో మనకి ధర్మశాస్త్రాలు వేదసారము ఉపనిషత్తుల్లో ఉంటే, ఉపనిషత్ సారము షడ్దర్శనాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో ఉంటే, వాటి సారాన్ని ధర్మశాస్త్రాలలో మహర్షులు మనకు అందించారు. మనుధర్మ శాస్త్రంలో మానవ ధర్మాలని, సర్వ ప్రాణికోటి ధర్మాలని, విశేషంగా మానవులు ఎలాంటి ధర్మాన్ని ఏ ఆశ్రమంలో, ఏ వర్ణంలో, ఏ వ్యవస్థలో ఉన్నవారు, స్త్రీల ధర్మాలు, పురుషుల ధర్మాలు, తల్లిదండ్రుల ధర్మాలు, పిల్లల ధర్మాలు, విద్యార్థి ధర్మాలు, అలా గురువుల ధర్మాలు, అందరి ధర్మాలని కూడా ఆయన మనకి తెలియజేశారు. ఈ మనుధర్మ శాస్త్రం అనేది 3 భాగాల కింద చేయబడింది. ఆచార కాండ కింద, వ్యవహార భాగం కింద, ప్రాయశ్చిత్త భాగం కింద 3 భాగాలుగా చేయబడింది. అందులో వ్యవహార భాగంలో 8వ అధ్యాయంలో 15వ శ్లోకంలో ఒక శ్లోకం చెప్పారు, ఈ ధర్మో రక్షతి రక్షిత అనేది మనకి అక్కడ వస్తుంది. దాంట్లోపల వ్యవహార విషయం లోపల ధర్మాన్ని రక్షిస్తే అది నేను రక్షిస్తుంది అనేది మనువు ఇచ్చిన సూచన. ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత, అంటే ఎవరు ధర్మాన్ని రక్షిస్తారో వారిని ధర్మము రక్షిస్తుంది. ఎవరు ధర్మానికి గ్లాని కలిగిస్తారో, నశింపజేస్తారో ధర్మాన్ని, వారిని ఆ ధర్మమే నశింపజేస్తుంది. అంటే ధర్మము ఎలా ఉంటుందంటే ఆచరణ, మనం ధర్మాన్ని ఆచరించాలి. ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలి. ఇందాక ఈయన ఒక కథ చెప్పారే, ధర్మవ్యాతుడిది. ఆ ధర్మవ్యాతుడి కథలోనే ధర్మవ్యాతుడి దగ్గరికి ఒక పతివ్రత పంపిస్తుందన్నమాట ఒక బ్రహ్మచారిని. ఎందుకనంటే ఆ బ్రహ్మచారి వేదాలన్నీ చదువుకుని సర్వవేద విజ్ఞానం తనకు వచ్చిందని కొద్ది పాటి అహంకార భావనతో ఒక చెట్టు కింద నుంచుని వేదాలు వల్ల వేసుకుంటూ ఉంటారు ఆయన. ఆ సమయంలో ఒక పిట్ట రెట్ట వేస్తుంది, అది ఆయన మీద పడగానే కోపం వచ్చి ఇలా కోపంగా చూడగానే ఆ పిట్ట కొంగ కాలి బూడిదైపోతుంది, మసై పడిపోతుంది. తర్వాత ఆయన భిక్షాటన చేయటానికి, అంటే బ్రహ్మచారులు అందరూ కూడా భిక్షాటన చేసి స్వీకరించాలి కదా, అలా ఒక ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళి అమ్మ భవతి భిక్షాం దేహి అని అంటే, ఆవిడ ఆగునాయన తెస్తాను భిక్ష అని. ఆవిడ పరమ పతివ్రత, సాధ్వి అయినటువంటి తల్లి. ఆవిడ లోపలికి వెళ్ళి పళ్ళెంలో అన్ని సిద్ధం చేస్తూ ఉంటే ఈ లోపలే ఆవిడ భర్త అలసిపోయి ఇంటికి వస్తారు. భర్తని చూసేటప్పటికెల్లా పతివ్రత ధర్మం ఏమిటంటే ముందు భర్తని సేవించడం.
భర్త శ్రమని పోగొట్టడం, భర్తకి కావలసినవన్నీ సమకూర్చడం. కనుక ఆయన ఆవిడ ఆయన్ని నిలబెట్టిన మాట మర్చిపోయి, ఆ బ్రాహ్మణ్ణి ఆపానన్న మాట మర్చిపోయి భర్తకి కాలు కడుక్కోడానికి నీళ్ళిచ్చి చక్కగా వేడివేడిగా అన్నం పెట్టి ఆయన పూజిస్తూ ఉంటే విసునకర్రతో విసిరి సేద తీర్చి ఆయన భోజనం అవ్వగానే ఆవిడకి స్ఫురణలోకి వస్తుంది, అయ్యో బ్రాహ్మణ్ణి నిలబెట్టానే అని. ఆవిడ వెంటనే ఆ పళ్ళాన్ని తీసుకుని క్షమించండి ఆలస్యమైంది అని అంటూ ఇవ్వబోతే చాలా కోపంగా చూస్తాడు. వెళ్ళిపోమని చెప్తే నేను వెళ్ళిపోయేవాణ్ణి, నన్ను ఆపావు, ఆపోతే ఆగాల్సిందే ఎంతసేపు అయినా ఇచ్చేదాకా, నన్ను ఆపావు అని అంటూ ఇలా కోపంగా చూస్తే, నువ్వు కోపంగా చూస్తే మాడి మసైపోవడానికి నేను కొంగను కాను, నీవు ధర్మాన్ని గురించి తెలుసుకో, నా ధర్మాన్ని నేను పాటించాను, నాది పాతివ్రత్య ధర్మం, నీ ధర్మము నువ్వు విద్యార్థివి, బ్రహ్మచర్య ధర్మం ఏమిటి అంటే సహనం, కనుక తితీక్ష సహనం అనేది నీకుండాలి, నీవు ధర్మవ్యాసుడి దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని తెలుసుకోమని చెప్తే, అప్పుడు ధర్మవ్యాసుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఎలాంటి ధర్మాన్ని ఆచరించారు అంటే, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఒకటేమో విద్యార్థి దశలో ఉన్నవాడు బ్రహ్మచర్యం పాటిస్తున్న వాడికి ఒక ధర్మం ఉంది, అలాగే గృహస్థాశ్రమం ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ పుత్రుడు కానీ వారికి ఒక ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని అతిక్రమించరాదు, ఆ యొక్క విధి విధానాన్ని వారు తప్పనిసరిగా పాటించవలసిందే. పాటించకుండా ఎప్పుడైతే ఒక సంఘర్షణ వస్తుందో అప్పుడు ధర్మానికి విఘాతం కలుగుతుంది. అయితే ఇప్పుడు నేను ఇందాక మిమ్మల్ని అడిగిన దాంట్లోపల మనుధర్మ శాస్త్రంలో ఉన్న ఈ అంశం మూడు విధాలుగా మీరు చక్కగా చెప్పారు. ఒకటి ఏంటంటే వ్యవహార కాండము, ఇంకొక ఆచార కాండము, ప్రాయశ్చిత్త కాండం. ఇది ఒక విధంగా ధర్మానికి ఒక స్వరూపాన్ని మనువు ఇచ్చాడు. మనువు వల్ల ఆయన వివాదం అవన్నీ కూడా మనం తర్వాత తెలుసుకుందాం. అయితే స్వామి రంగాచార్యులు వారు ఇప్పుడు ఉదాహరణకి ధర్మరాజు ధర్మజ్ఞుడు అని పేరు, అతడికి కాల విషయం తెలుసు, కాలస్వరూపుడు అని కూడా ఒక నామం ఉంది, ఎన్నో ప్రశ్నలు కూడా సమాధానం చెప్పిన చతురుడు కదా, అలాంటి వాడు అసలు జూదం ఆడాడు ఎందుకంటే ఆ విషయాలు నేను పోట్లే. కానీ నాకు ఒక్కటి చెప్పండి, అసలు ఎప్పుడూ ధర్మం తప్పని ధర్మరాజు కురుక్షేత్ర సంగ్రామంలో ఏం చెప్పాడు, అశ్వత్థామ హత కుంజర అనేది, అంటే ఒక ఏనుగుని అశ్వత్థామ తన పుత్రుడైన ద్రోణాచార్యుడికి అశ్వత్థామ అంటే చాలా ప్రేమ కాబట్టి అది మరణించిందని చెప్పినాకనే తర్వాత యుద్ధం లోపల వేరే వారు వారిని వధించడం జరిగింది. మరి ఇంత ధర్మజ్ఞుడుని చూసినాడు ద్రోణాచార్యుడు యుద్ధ పర్వంలో, చూసినప్పుడు ఇతను చెప్పింది నమ్మినాడు, కానీ ధర్మరాజుకు తెలుసు అది చనిపోయింది ఏనుగని. మరి ఇది ధర్మాన్ని ఉల్లంఘించినట్టు కాదా, అలాంటి వారిని మనం ధర్మరాజు అని మనం అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేది ఒక సామాన్య జనుల యొక్క, అంటే మీరు మీరు మీకు చాలా ఆ విషయంలో అనుభవం ఉంది, మీరు గీత శాస్త్రం ఇవన్నీ పఠించి మహాభారతం ఇవన్నీ బాగా క్షుణ్ణంగా చూశారు కాబట్టి ఈ ధర్మ సందేహాన్ని మీరు చెప్పు. ధర్మరాజు చాలా ధర్మపరుడు, వాస్తవంగా నిజంగా ధర్మాన్ని ఆచరించండు, మీరు అన్నటువంటి విషయంలో కూడా ధర్మమే వస్తుంది. అంతకు ముందు ఎలాంటి వాడు ధర్మరాజు అని అంటే కూడా యుద్ధంలో ఓడిపోయాడు, రాజ్యం ఓడిపోయింది, అందరు అక్కడ కూర్చున్నారు, తల నేలకేసుకున్నారు. వాడు దుర్యోధనుడు ద్రౌపదిని తీసుకురమ్మని అన్నాడు. భటుడు పోతే ఆమె ఏమన్నా నేను రజస్సులో అయినా రాలేను అని, రజలో ఏం లేదు రాజు నువ్వు తీసుకురాపోని దుశ్శాసనుడు పంపాడు. వాడు పోయి లాక్కొచ్చేసాడు, లాక్కొచ్చి చీరలు లాగుడు మనం లాగేస్తున్నాడు. ఆయన అప్పుడు ఎవరు ఎవరి దిక్కు చూసినా అందరూ తల ఉంచుకున్నారు, అక్కడ సమస్యనే లేదు, ధర్మరాజు కూడా ఉంచుకున్నాడు. అయితే భీష్ముడు అటువంటి వాడు తల ఉంచుకొని కూర్చున్నాడు. ఎవరు నాకు దిక్కులేరని అప్పుడు భగవంతుని ప్రార్థించింది ఆయన, కృష్ణ పరమాత్మను. ఏమని ప్రార్థించింది, గోవింద ద్వారకా వాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై ప్రభూతాం కిం న జానామి కేశవ అన్నది. రాలేదు స్వామి. మళ్ళీ వెంటనే కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద కురుమధ్యే వసీదతం అన్నది. అనగానే వచ్చిండు స్వామి, ఇచ్చేసాడు చీరలు, ఇచ్చేసాడు, అయిపోయింది అరణ్యవాసం, అయిపోయింది అరణ్యవాసం లోపల మరి మళ్ళీ యుద్ధమైంది, ధర్మరాజు గెలిచిండ్రు, పాండవులు కౌరవులు చనిపోయిండ్రు, పాండవులు గెలిచిండ్రు. గెలిచినాక యాగం చేసిండు ఆయన, కృష్ణుడిని ముఖ్యాతిథిగా గౌరవించి భోజనం పెట్టినాక ఆయన భవనం పైన పడుకున్నాడు. ఆయనకు తాంబూలం అంటే ఎక్కువ ఇష్టం, ద్రౌపదిని తీసుకొని పోయింది. ఆయనకు ఎటువంటి తాంబూలం కావాలనేది ద్రౌపదికే తెలుసు, అస్తభార్యలకు కూడా తెలియదు. అటువంటి ద్రౌపది తీసుకొని వెళ్ళింది. వెళ్ళే వరకు
ఆమె తాంబూలం కూడా అన్నయ్య అమ్మగారు నేను మొదటిసారి ఎందుకు పిలిచినప్పుడు రాలేదు అని అడిగింది. అంటే నువ్వు నేను నువ్వేమని పిలిచినావమ్మా అని. గోవిందా ద్వారకావాసిన అన్నావు. నేను ద్వారకలో ఉన్నప్పుడు ద్వారకావాసిన అంటే ద్వారకలో నివసించిన వాడ. ద్వారకలో ఉన్నప్పుడు గుర్రాలు రథం సిద్ధం చేసుకుంటాను నీ దగ్గరకు వచ్చినందుకు. మరి ఇంత తొందరగా ఎట్లా వచ్చినావు? మళ్ళేమని పిలిచినావు నువ్వు? విశ్వాత్మను విశ్వభావన అన్నావు. ప్రపంచం అంతటా నీవే నివసించున్నావు, అన్ని ఆత్మలలో నువ్వే ఉన్నావు అన్నావు. అప్పుడు నీ ఆత్మలోపాలను అక్కడి నుంచే బయటకు వచ్చాను. వచ్చేసి నేను రక్షణ ఇచ్చేసాను. ఇది నీ భావాన్ని బట్టి నీకు రక్షణ దొరికింది. అంటే అటువంటి సందర్భంలో కూడా ధర్మాన్ ఇది నేను ధర్మమును ఆచరించాలి అనేటువంటి ఉద్దేశం చేత ధర్మాన్ని తల ఉంచుకున్నాడు. అరణ్యవాసంలో కూడా ఒకసారి ద్రౌపది దేవి అడుగుతుంది, ఏమయ్యా వాడేమో దుర్యోధనుడేమో ఇష్టమున్నంత సంతోషాన్ని అనుభవిస్తున్నాడు, మనం ఇంత ధర్మాన్ని ఆచరించి యజ్ఞాలు చేసినాం, కృష్ణుడు పరమాత్మానికి ఉన్నాం, ఏవో చేసినా ఎన్ని చేసినా కూడా మనమేమో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, ఎందుకు కారణం ఏమిటి అని అంటుందా? అప్పుడు ధర్మరాజు అంటాడు, నాహం ధర్మఫలాకాంక్షి రాజపుత్రి చరామ్యుత యదామి దదామి ధేయమిత్యేవ యజేయస్తవ్యమిత్యుత అని అంటాడు. అంటే నేను ధర్మం ఆచరిస్తున్నాను కానీ ధర్మఫలాన్ని ఆశించి కాదు అన్నాడు. అంటే ఫలం అవసరం లేకుండా దానం చేస్తున్నాను కానీ దానం వల్ల నాకు పుణ్యం రావాలి అని కాదు, యజ్ఞం చేస్తున్నాను కానీ యజ్ఞ ఫలం కూడా నాకు అవసరం లేదు, శ్రీకృష్ణ పరమాత్మను నేను ధ్యానం చేస్తున్నాను భగవంతుడని ఆయన నాకు ఫలాన్ని విధంగా రక్షణ ఇవ్వాలి అని మాత్రం కోరడం లేదు. ఆయన ఆయన ధ్యానింపదగిన వాడు కాబట్టి నేను ధ్యానం చేస్తున్నాను అంతే, కానీ ఆయన నుండి ఏమీ నేను ఆశించడం లేదు. కాబట్టి మనకు పూర్వజన్మ కర్మానురూపం ఇవి అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది వచ్చింది. ఇంతటి ధర్మాత్ముడు ఆయుద్ధంలో నరోవా కుంజరోవా అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు అశ్వద్ధామ హతోహత అని అన్నారు అక్కడ అంతే, కుంజరవ నరోవా అని మొదలు అనిలే ఆయన. అంటే అశ్వత్థామ చనిపోయాడు అని అన్నాడు. అది అశ్వత్థామ చనిపోయాడు అనుమని ఎవరు చెప్పిండు? కృష్ణుడు చెప్పిండు. ఆయన కృష్ణుడు చెప్పకుండా ఆయన ఎందుకంటే ఈయన ధర్మరాజు స్వతహాగా మాట అనలేదు, కృష్ణుడు చెప్పిండు నువ్వు అట్లా అను అని చెప్తే ఆయన అన్ని రకాల రక్షించేవాడు. ఆయన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజాహంతో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అని పాపం పుణ్యమని నేనే చూసుకుంటా నీకు ఎందుకయ్యా నువ్వు మాట నేను చెప్పినట్టు అన్నట్టు, నేది ఏది చెప్తే అది చెయ్యి అంతే, నీ పాప పుణ్యాన్ని నేను చూసుకుంటా, నీ ధర్మం అధర్మం అన్ని నాకు నాకు సంబంధం, నీకు చేసేటి కావు, నువ్వు చెప్పినట్టు చెయ్యానంటే ఏమనాలి? అశ్వత్థామ అదో అదా అనమాట. అశ్వత్థామ అదో అదా దూరుడు ఏమన్నాడు? ఆయన భయం పుచ్చుకున్నది అరే అనరోవా కుంజరోవా అని ఈయన మళ్ళీ కుంజరోవా మెల్లగా ఈయన దూరేనడు ఈయన అన్నాడు కుంజరోవా అని. అయితే ఏం చేశాను ఈ మా ఈయన మాట వినరాకుండా అప్పుడే ధ్వనులు చేశాను, అంత వీరుడు మృదంగా అన్ని చేశాను. ఈ మాట ద్రోణుడు వినపడలేదు, కుంజరోవా అనేది లైట్గా వినొచ్చింది ఆయనకు. వినొచ్చేసరికి అయ్యో నా అశ్వత్థామ కొడుకే చనిపోయాడు అనుకుని ఆయన యొక్క ఆయన భ్రమలోకి వెళ్ళిపోయినా యుద్ధం యొక్క పరిస్థితుల లోపలేడు. కానీ ధర్మరాజు ధర్మాన్ని తప్పలేదు, ధర్మరాజు ధర్మము తప్పిండు అని మనం అనుకోవాల్సిన అవసరం లేకుండా ఆయన కృష్ణ పరమాత్మను సర్వస్వం ఆయనకు ఆత్మార్పణం చేసుకున్నాడు కాబట్టి, సర్వస్వం శరణాగతి పొందిండు కాబట్టి ఆయన చెప్పింది ఆయన చేసిండు, కానీ ఈయన స్వతహాగా ధర్మం తప్పలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే 18 అధ్యాయాలు అర్జునుడికి బోధ చేయాల్సి వచ్చింది ధర్మస్వరూపము ఫలస్వరూపం గురించి. అంటే ధర్మరాజు దీన్ని బట్టి చూస్తే చాలా ఆచరణీయంలో, అందుకని ఇతను చెప్పినట్లేదు ధర్మరాజు అంటే చెప్పినట్లేదు. అంతే కదా కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు కానీ ఇతనికి చెప్పలేదు. ఇతనికి చెప్పకుండా అతను విన్నారు కదా, అందరూ విన్నారు. అంటే అది యోగ మార్గంలో విన్నారు అది. అయితే కాబట్టి అక్కడ ధర్మం తప్పాల్సిన అవసరం లేదు. ధర్మరాజు అంటే ధర్మరాజే, ధర్మరాజు వల్లనే ఉన్నాడు ఆయన, ఎక్కడ కూడా ధర్మం తప్పలే. అంటే మీరు రంగాచార్యులు వారు మీరు చేసిన ఈ యొక్క విశ్లేషణ వల్ల చాలామంది ప్రేక్షకుల లోపల ఉన్న ఈ యొక్క అనుమానం, అంటే ఒక అనుమానమో లేకపోతే ఒక భ్రమనో లేకపోతే ఒక దురాభిమానము వచ్చే విషయాన్ని, అంటే మనం ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ధర్మాన్ని చాలా సూక్ష్మ గతిలో, అంటే ఆ యొక్క సమయ సందర్భానుసారంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలనేది అనేటువంటిది అది కరెక్ట్. ఎందుకనంటే ఒక మనిషి మీద మనకు కోపం ఉన్నట్టుంటే వాడు ఎన్ని మంచి పనులు చేసినా కూడా వాడి మీద మనకు వాడు చేస్తాడు దుర్మార్గుడు వానికి కోపమే ఉంటుంది. ఒక మనిషి మీద మంచి అభిప్రాయం ఉంటే వాడు చెడ్డ పనులు చేసినా కూడా వాడు మంచివాడే అని అంటాం మనం. అట్లాగే మన భారత రామాయణాల మీద కూడా కొందరు కావాలనే దురభిప్రాయం పెట్టుకున్నారు, వాళ్ళని ఎవరు మార్చడానికి వీల్లేదు. మనం ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా కూడా అది తప్పు అది తప్పు అది తప్పు ఇది లేదు అనుడు తప్ప దానికి ప్రూఫ్ చూపరు,
రారు దగ్గరికి రారు, వాటి మాట్లాడడానికి రారు, పిచ్చోళ్ళు ఎక్కువ ఊరుకుంటూ పోతారు. ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఈ సిచ్యువేషన్ని ప్రిజుడీస్ అంటారు, ప్రిజుడైజ్. మొదలే ఆల్రెడీ దే హవ్ కమ్ టు ఏ ప్రీ కంక్లూషన్ ఆర్ దాని మీద ఒక భావన. ఇప్పుడు మీరు ఇది చాలా చక్కగా చెప్పారు, మహాభారతంలో ఉన్నది. అమ్మ డాక్టర్ గారు విశాలక్షుడు, ఇప్పుడు శ్రీరామచంద్రుడు చాలా గొప్పవారు, వారు కూడా ధర్మరాజు కంటే అసలు వారు అంతకుముందు ఉన్న యుగంలో ఉన్నవారు. అసలు ధర్మంకి విగ్రహం స్వరూపమే రాముడు, అసలు ధర్మాన్ని ఎప్పుడు అతిక్రమించలేదు అనేది ఒక నానుడింది. అసలు ధర్మాన్ని అనుగుణంగా ప్రవర్తించాడు. అలాంటి అంత గొప్పవాడైన శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారిని అగ్నిప్రవేశం చేయమని చెప్పవచ్చునా? అది ధర్మమా? అసలు మూల వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు సీతామాతను అగ్నిప్రవేశం చేయమని అననే లేదు. రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్తుగా మూర్తీభవించిన ధర్మమే రాముడు. మర్త్య శిక్షణ కోసం అవతరించిన పరమాత్మ, సాక్షాత్తుగా భగవంతుడే. మానవ ధర్మాలని మానవులకి తెలియచేయడానికి, తాను ఆదర్శంగా ఉండడానికి వచ్చినటువంటి పరమాత్మ. రామచంద్రుడు వనవాసం 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత సీతామాత రావణాసుర వధ అయిపోయాక వాళ్ళందరూ సీతను తీసుకురమ్మని రాముడే ఆజ్ఞాపిస్తే సీతామాతని మంగళ స్నానాలు చేయించి అలంకరించి రాముల వారి సన్నిధికి తీసుకురాగానే రాముడు అక్కడున్న వారందరినీ కూడా చూస్తూ, సీతామాత వైపే చూడలేదు, వాళ్ళందరినీ చూస్తూ, ఇంతకాలము అక్కడ ఉన్నటువంటి సీతని నేను ఎందుకు రక్షించాను అంటే రాజధర్మము, భర్త ధర్మము, భార్యను రక్షించడం భర్తగా నా ధర్మం, రాజుగా ధర్మము, దుష్ట శిక్షణ చేయడం అన్నది శిష్ట రక్షణ చేయడం అన్నది నా ధర్మం, నేను చేశాను కనుక నిన్ను విడుదల చేశాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటాడు. అంటే సమస్య ఏంటంటే అంత అనాల్సిన అవసరం ఏమొచ్చింది రాముడికి అని కదా. ఎందుకు వచ్చింది అని అంటే, రేపొద్దున్న ఊరికి వెళ్ళిన తర్వాత అయోధ్య నగరంలో ఎవరైనా 7 ఏళ్ల పాటు దుష్ట రాక్షసుడు కాముకుడైన వాడి రాజ్యంలో ఉన్నటువంటి మాతని ఒక మాట కూడా ప్రజలెవరూ అనకూడదు. ఆవిడ పాతివ్రత్యాన్ని ఆవిడే నిరూపించుకోగలిగిన సర్వశక్తిమంతురాలు ఆవిడ కనుక, ఆవిడ పవిత్రతని, ఆవిడ పాతివ్రత్యాన్ని ఆవిడే నిరూపించుకుని సర్వలోకానికి విదితం చేయాలి అనే భావన ఆయన మనసులో, ఆయన హృదయం ఆవిడకి తెలుసు, ఆవిడ హృదయం ఆయనకి తెలుసు. సీతమ్మ మనస్సు రాముడిలోనే ఉంటుంది, శ్రీరామచంద్రుడి మనస్సు అమ్మవారిలోనే ఉంది కనుక ఆయన ఇంగితము గ్రహించిన సీతామాతే లక్ష్మణ అగ్నిని తయారు చేయమని, ఆ అగ్నిలోకి ఆవిడంత రావిడే నేను త్రికరణ శుద్ధిగా నా భర్తనే శ్రీరామచంద్రుడినే మనోవాకాయ కర్మల ప్రేమించి పూజించి ఆరాధించి భర్తగా భావించినట్లయితే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించాలి అని తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి ఆ మాత అందులోకి అగ్నిలోకి దూకితే అగ్నిపట్టారకుడు ఆవిడ స్పర్శ వల్ల పవిత్రమయ్యానని చెప్తాడు. ఆవిడని తీసుకొచ్చి అగ్ని పునీత అయిన సీత నాకంటే మించిన తీర్థోదకంచ వహ్నిశ్చ నాణ్యత శుద్ధిమర్హత అని అంటారు. అటువంటి పవిత్రమూర్తి అయిన అగ్ని పట్టారకుడు ఆయన సీతామాతను తెచ్చి పరమ పవిత్రమైన ఈ మాతను స్వీకరించమని చెప్తే, అప్పుడు రాముడు అప్పుడు కూడా ఏమంటాడంటే, సీతామాత లోకంలో అందరికీ కూడా ఇప్పుడు మనకి పచ్చ కామెర్లు వచ్చినప్పుడు లోకం పచ్చగా కనిపిస్తుంది కనుక కంటి జబ్బు ఉన్నవాడికి ఎదటి వస్తువు స్వచ్ఛంగా శుభ్రంగా ఉన్నది ఉన్నట్టుగా ఎలా కనిపించదో అలా నీ సచ్చరిత్ర వాళ్ళకు కనిపించట్లేదు కనుక అని అంటారే కానీ రామచంద్రుడికి అనుమాత్రం కూడా అనుమానం అనేది లేదు, రాదు, ఉండదు. అంటే ఆయనకు అనుమానం లేదు, అనుమానమే లేదు సీతామాత మీద. ఇప్పుడు ఉన్న ఈ వ్యవహారిక జ్ఞానం లోపల అందరూ కూడా రాముడు ఏదో సీతని అనుమానించారు, అగ్ని ప్రవేశం చేయమన్నారు అని ఒక నింద అయితే రాముడి మీద ఉంది. అది ఎందుకు వచ్చిందో, ఎవరు రామాయణం చదవకపోవడం వల్ల, శాస్త్ర పరమార్థాన్ని తెలుసుకోకపోవడం వల్ల, అంటే మూల రామాయణం లోపల ఈ విషయం లేదు. ధర్మం, ధర్మం యొక్క స్వరూపం, ఆ ధర్మాన్ని ఆచరించిన అనుష్ఠించిన యొక్క గొప్ప వ్యక్తుల యొక్క స్వరూపం, ఇవన్నీ కూడా ఈనాడు మనకి పండితులు చాలా స్పష్టంగా విస్తారంగా మనకి వివరించినారు. వచ్చే భాగంలో ఈ ధర్మం యొక్క ఇంకొన్ని విషయాలని తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.